विमलपटी कमलकुटी पुस्तक रुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलित विपंची विभासी वैरिंची वागर्थाविव संपृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः नारायण समारंभां व्यासशंकरमध्यमां अस्मदाचार्यपर्यंतां वंदे गुरुपरंपरां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् यज्ञेश अच्युत गोविंद माधव अनंत केशव कृष्ण विष्णु हृषीकेश वासुदेव नमोस्तुते श्री वासुदेव नमोस्तुते। కాశీ రహస్యం తెలుసుకుంటున్నాం. రహస్యం అంటే ఇంద్రియాలతో తెలుసుకోలేనిదే రహస్యం. అన్ని రహస్యాలు ఇందులో చెప్తున్నాడు, అందుకే దీన్ని కాశీ రహస్యం అంటున్నారు. లింగాకారాన్ని శృంగాన్ని రకరకాల స్తంభములు వాటిపై మళ్ళీ గోపురములు అవి కూడా లింగాకారముతో ప్రకాశిస్తుంటాయి. తేజపుంజమవాభాతి ప్రసాద సర్వదాశుభే రక్తపుంజమయ ప్రీతిం సంతనోతి నిరంతరం రాశీకృత మహారత్న ప్రభేయమితి ధీస్సదా సర్వేషాం భవతి స్పష్టం తత్ ప్రసాదావలోకనం. రత్నాలు కుప్పలు వోసేరా అనిపిస్తుంటాయా ఈ దివ్య ప్రాసాదపు గోపురాలు ఇత్యాదులను చూస్తుంటే? అంత కిక్కిరిసిన రత్నములు అక్కడ పొదగబడి ప్రకాశిస్తుంటాయి. ఇవన్నీ కూడా ధ్యానానికి భావానికి ఉపయుక్తమవుతాయండి. అందుకు ఈ వర్ణనలంతా విస్తారంగా చేస్తున్నాడు. విలాస సదనం రమ్యం మమ తాదృశం అంబికే, నేను విలాసంగా హాయిగా విహరించడానికి కావలసిన ప్రాసాదం ఇది. నాణ్యత్త దృశ్యతే భవ్యం నిత్యోత్సాహకరం పరం సహస్రకోటి గణపై. ఆ దివ్యమైన ప్రాసాదము కోట్ల కొలది గణపతుల చేత, గణపతులు అంటే గణాధిపతులు, అంటే గణపతులు అంటే వినాయకులు అని కాదు, ఇక్కడ ప్రమద గణపతులు అనేక మంది ఉన్నారు. అంటే ప్రమద గణములు ఒక్కొక్క గణమునకు సమూహమునకు మళ్ళీ ఒక పతి ఉంటాడు, ఇలాంటి గణపతులతో ఉంటాయి. అదేవిధంగా వివిధములైన వీరులు రక్షిస్తుంటారు ఈ ప్రాసాదాన్ని. వీరై సంరక్ష్యతే నిత్యం ప్రాసాదో విమలో మమ శ్రావ్యో దుందుభి నిర్ఘరాదో. ఎప్పుడు కూడా దుందుభి మొదలైనటువంటి నాదములు, మంగళనాదములు వినబడుతుంటాయి ప్రాసాద సమీపంలో. అవి కూడా శ్రావ్యముగా ఉంటాయి. గాయంతి గాయకా నిత్యం శివనామాన్ని సాదరం. గంధర్వ గాయకులు మొదలైన వారు ఇక్కడ శివనామముల్ని గానం చేస్తుంటారు. అలాగే అప్సరసులు మొదలైన వారు నృత్యంతి నర్తకాశ్చాత్ర చిత్ర నృత్య విశారదాహ. అనేక మంది నృత్య విశారదులైన దేవతలు దేవకాంతలు ఇక్కడ నృత్యములు చేస్తూ ఉంటారు. మందార పుష్ప సంచన్నో రత్న తోరణ సంవృత, రత్న తోరణములతోనూ కల్పవృక్ష కుసుమాలతోనూ శోభిల్లుతూ ఉంటుంది ఈ ప్రసాదం అంతా కూడా. నిత్యానందకరో భవ్య సర్వమంగళ సంశ్రయ దేవైరారాధితో నిత్యం ధ్యాతశ్చ సకలేశ్వరై. ఈ సూక్ష్మభూమికలోని మందిరము దేవతల చేత ఋషుల చేత ఆరాధింపబడుతుంటుంది. తత్ ప్రాసాద సమాలోకే ప్రాసాదో నైవ దృశ్యతే సర్వేషా ముక్తిదో నిత్యం దర్శనాదేవ సర్వదా. ఈ ప్రాసాద దర్శనం మాత్రం చేతనే ముక్తి లభిస్తుంది సుమా. ఆ ప్రాసాదం లోపల తత్ర లింగం మమాస్త్యేకం రమ్యం విశ్వేశ్వరాభిధం. ఆ దివ్యమైన ప్రాసాదం లోపల విశ్వేశ్వర జ్యోతిర్లింగం ఉంటుందండి. ఆ జ్యోతిర్లింగాన్ని ఏ ఒక్కరూ కూడాను కదిలించలేరు, జ్యోతిస్వరూపంగా ప్రకాశిస్తూ ఉంటుంది. తత్ప్రభావాన్ని దేవైశ్చ శక్యతే జ్ఞాతుం అంబికే. ఆ విశ్వేశ్వర జ్యోతిర్లింగం యొక్క ప్రభావం దేవతలకు కూడా తెలియదు. ఏదో తాపసులు దేవతలు దర్శించవచ్చేమో, కానీ ప్రభావం వారు కూడా వర్ణించలేరు సుమా. తల్లింగ తత్వం అమలైర్ వేదేరపిన అనిశ్చితం. ఆ లింగం యొక్క తత్వము అంటే యథార్థ స్వరూపము, దాని యొక్క పరబ్రహ్మ లక్షణముని వేదములు కూడా నిశ్చితముగా చెప్పలేవు. తత్స్వరూపం కథంజ్ఞేయం తదన్యై అల్పబుద్ధిభి. వేదములు దేవతలే దాని గురించి తెలుసుకోలేనంటే అల్పబుద్ధులు ఆ విశ్వ జ్యోతిర్లింగం ప్రభావాన్ని తెలుసుకోగలరా? ఈ చెప్పడం నింది అతిశయోక్తులు కావు. అంటే వేదములు దేవతలు కూడా చెప్పలేనిది అంటే వేదవాక్యములు బ్రహ్మమును
వర్ణించుతాయే తప్ప అనుభవాన్ని అందిస్తాయా? అందుకే అనుభవం వర్ణనారూపమైన వాక్యాలకు అందదు, అందుకే వాటికి కూడా తెలియబడదు అనడంలో కేవలం అనుభవైక వేద్యమైన బ్రహ్మతత్వమే విశ్వేశ్వర జ్యోతిర్లింగం. ఇక్కడ వినేటప్పుడు శ్రద్ధతో విన్నప్పుడు ఒక్కోసారి అనుభవం కూడా కలుగుతుంది. ఈ అనుభూతితో మళ్ళీ విశ్వేశ్వరుని చూసినప్పుడు మనకు ఆ స్థితి కలగాలి. ఏదో ఈ చెప్పిన దాని విచారణతో విశ్వేశ్వరుని చూసినప్పుడైనా అనుభూతిని మనం పొందగలగాలి. మనం చూస్తున్న విశ్వేశ్వరుడు శిలారూపం కాదు, ఆయన జ్యోతిస్వరూపుడు. వేదములకు దేవతలకు కూడా లభ్యం కాని తత్వమే అక్కడ లింగరూపముగా ఉన్నది, దాన్ని వివరిస్తున్నారు ఇక్కడ. తదనిర్దేశ్యం అమలం అప్రమేయం అనామయం నిష్కలంకం నిరాకారం తదేవహి నిరంజనం తదేవ నిధనేత్యాది మంత్రవేద్యం యథాత్మకం. అదే నిధనేతి మంత్రముల చేత వేద్యము. నిధనేతి మంత్రం అంటే నిధనపతనే పతయే నమః నిధనపతాంతికాయ నమః అనేదైతే పాణిమంత్రం పవిత్రమని చదువుతున్నామో దాని చేత వేద్యమది అన్నాడు. అంటే అక్కడ చెప్పబడ్డ సువర్ణాయ నమః సువర్ణలింగాయ నమః హిరణ్యాయ నమః హిరణ్యలింగాయ నమః ఊర్ధ్వాయ నమః ఊర్ధ్వలింగాయ నమః భవాయ నమః భవలింగాయ నమః జ్వలాయ నమః జ్వలలింగాయ నమః శివాయ నమః శివలింగాయ నమః పరమాయ నమః పరమలింగాయ నమః. అంటే ఏవైతే మనం అంటున్నామో ఆ మంత్రములన్నిటికీ లక్ష్యమైనది ఇది అన్నాడు. ఇక్కడ ఇందాక విష్ణువు చెప్పినప్పుడు ఊర్ధ్వాయ ఇతి అన్నాడు, అక్కడ ఒక స్మరణ చేశారు. ఇక్కడ నిధనేత్యాది మంత్రవేద్యం అన్నాడు. అయితే నిధనపతయే నమః అన్నదాన్ని కొంచెం వివరణ కాస్త చెప్పాలి, ఎందుకంటే మిగిలిన అర్థమైపోతుంది. శివాయ నమః ఊర్ధ్వాయలం అంటే ఉన్నతమైనది, జ్వల. నిధనం అంటే ఏమిటి? దీనికి మామూలుగా నిఘంటు ప్రకారం నిధనం అంటే మరణం. నిధనపతయే నమః అంటే మరణం అనుకు ప్రభు అయిన వాడు అంటే నాశక మృత్యుకారకుడు కనుక లయకారకుడు కనుక అర్థం వెంటనే రాసేస్తాం. అందుకు చెప్పాల్సి వస్తుంది ఇక్కడ వేదిక నిరుక్తం ఏం చెప్తుంది. వేద నిరుక్తం ప్రకారంగా దీనికి అర్థం చెప్పాలి. నిధనము అంటే అన్నిటికీ నిధిస్వరూపమైన వాడు. సర్వము ఎస్మిన్ నిధీయంతే అన్నాడు ఇక్కడ. దేనియందు సర్వము ఉంటుందో, ఏది సర్వమునకు అధిష్టానముగా ఉన్నదో, ఏది సర్వమునకు ఆధారమై ఉన్నదో దానికి నిధనం అనాలి అన్నాడు. సర్వమునకు ఆధారమై ఉన్నవాడు అర్థమే నిధనపతయే నమః నిధనపతాంతికాయ నమః. అది వివరం అటువంటి స్వరూపము. అందుకే తెలుసుకోవాలి సర్వమునకు ఆధారమైన వాడు. సర్వమునకు ఆధారమైనటువంటి స్వరూపముగా ఉంటూ ఈ జగత్తుకి వాటికి ఆయన సాన్నిధ్యం వహిస్తారు. సాన్నిధ్యం అంటే తస్య సన్నిధి మాత్రేణ మాయా ప్రవర్తతే. పరమాత్మ సన్నిధి చేత మాయ ప్రవర్తిస్తుంది. అది మాయ ప్రవర్తించడానికి కూడా కారణమై సన్నిధిగా ఉన్నవాడెవడు ఆయన అని చెప్పడమే నిధనపతయే నమః నిధనపతాంతికాయ నమః. దీనికి విద్యారణుల వారు చక్కటి భాష్యాలు కూడా అందించారు, వాటి ఆధారంగానే ఇప్పుడు చెప్పడం జరిగినది. అది నిధనపతయే అంటే సర్వమునకు నిధి అయినవాడు, ఆధారమైనవాడు, అనంతుడు, తరగనివాడు ఇత్యాది భావాలు గ్రహించాలి తప్ప మామూలుగా లోకంలో నిఘంటు అర్థాలే కాదు. ఒక పదానికి 1000 అర్థాలు ఉంటాయి. హరి అంటే విష్ణువుని అర్థం, హరి అంటే కోతి అని అర్థం. సందర్భం బట్టి చెప్పాలి దేనికైనా. అంటే శివ అంటే నక్క అని అర్థం ఉంది, శివ అంటే పరమేశ్వరుని అర్థం ఉంది. ఎక్కడ ఏం తీసుకోవాలి తీసుకోవాలి, అక్కడ గ్రహించవలసిన విధానం ఇది. మరి మంత్రముల రెండు కూడా హరి అన్న మంత్రమే, శివ అన్న మంత్రమే. మామూలుగా నువ్వు లౌకిక అర్థంలో తీస్తే కాదు. అందుకే ఏ పదానికి వేదం ఏ ఉద్దేశంతో చెప్పిందో తెలుసుకోగలగాలి. ఇది వేదానికి మామూలు సంస్కృత భాషా జ్ఞానం కలిగిన మహాపండితుడు కూడా చెప్పలేడు అర్థం అని పెద్దలు చెప్పడానికి కారణం అది. అదే వేద భాషకి నిరుక్తం సహాయం, లౌకిక భాషకి నిఘంటు సహాయం. నిరుక్త సహాయంతో సాధారణంగా చేసేవారికి వచ్చే సందేహం ఉంటుందేమోనని తొలగించడం ఏంది ఇక్కడ. మొత్తానికి నిధనేత్యాది మంత్ర వేద్యం యథాత్మకం, ఆ మంత్రముల ద్వారా తెలియబడేవాడు ఎలా ఉంటాడు. అనిర్దేశ్యం శివుడు అనేవాడు నువ్వు నిర్దేశించి చూపించరు, ఇలా ఉంటాడు, ఎంత ఉంటాడు, ఇదిగో అని చూపించలేనివాడు శివుడు. అనిర్దేశ్య అమలం నిర్మలుడైన వాడు, అప్రమేయం అనామయం. ఈ మాటలను మీరు విన్నప్పుడు విశ్వనాథ లింగం చూసామండి, ఎంత ఉంటుంది మహా ఎంత ఉంటుంది, అప్రమేయం అని చెప్తున్నాడు. ఎంత ఉంటుందంటే ప్రమేయం, ఇదిగో ఇక్కడున్నాడంటే నిర్దేశ్యం. కానీ అసలు ఆయన అనిర్దేశ్యుడు. చూసారు ఇది ఇతరులు మన మతాన్ని అన్నప్పుడు మీరు విగ్రహాలను ఆరాధిస్తారు, లింగాలను ఆరాధిస్తారు, భగవంతుడు సర్వవ్యాపకుడు, ఆయనకి పరిమిత ఆకారాలు ఉంటాయా అంటే పరిమిత ఆకారాలు ఉండవని మనమే చెప్తున్నాం తెలుసుకోండి. ఆయన అపరిమితుడు, అనంతుడు. అనంతతత్వాన్ని మనం ఇక్కడ తెలుసుకుని దానితో అనుసంధానం చేసుకోవాలి మనస్సును. చూస్తున్నది ఒకటి, ధ్యానించవలసింది ఇంకొకటి. ఇది చాలా ప్రధానం తెలుసుకోవాలి. దీన్ని చూస్తూ దాన్ని ధ్యానించాలి.
ఆ ధ్యానించవలసిన వస్తువు ఇది ఆలంబనం, ఆలంబనం అది అన్నారు ఇక్కడ. ఇది ఆలంబనం, ఇక్కడే నీకు ఆ ధ్యానం సిద్ధిస్తుంది. ఎందుకంటే దీన్ని ఆలంబనంగా చేసుకుని ఆ తత్వం ఉంది కనుక. అందుకే మామూలు కంటికి కనబడే లింగమును ఆలంబనము చేసుకున్న తత్వం ఎంత గొప్పదో చూడండి. అందుకే ఆ లింగము, లింగమనే మాట అనంత తత్వానికి మరొక పేరు అది. దాన్ని మీరు లింగము ద్వారా తెలుసుకుంటున్నారు. కానీ లింగం అంటే తెలియజేయదని మరొక అర్థం. కానీ ఆ పరతత్వాన్ని తెలియజేస్తోంది కనుక దీనికి లింగం. ఆ పరతత్వం పేరు లింగం. చాలా గొప్ప మాట చెప్పాడు చూడండి. లౌకిక అర్థంలో లింగం అంటే సూచించున్నది, తెలియజేయున్నది, గుర్తు, చిహ్నము అని అర్థం. ఆ పరమాత్మకి ఇది గుర్తు. గుర్తు అంటే గుర్తు చేయునది, గుర్తు ఆయన్ని గుర్తు చేస్తుంది. శివుణ్ణి, శివుణ్ణి గుర్తు చేస్తుందంటే శివుడు అంటే ఏమిటో తెలుసుకో. శివుడు అంటే ఏమిటి? అనిర్దేశ్యం, అమలం, అప్రమేయం, అనామయం, నిష్కళంకం, నిరాకారం, నిరంజనం. అలాంటి శివుణ్ణి ఇది లింగార్థం గమకం చిహ్నం అన్నారు. ఇది తెలియజేస్తుంది కనుక దీని లింగం అన్నారయ్యా. దీని ద్వారా తెలియబడే వాడి పేరేమిటి? అది లింగమే. అప్పుడు లింగానికి అర్థం ఏంటి? లయనా లింగముచ్చతే, అన్నిటినీ లయం చేసుకునేది, అన్నీ తనలో లీనముగా ఉన్నది. అప్పుడు బ్రహ్మమునకు లింగశబ్దం నామమైంది. లౌకికంగా లింగం అంటే సూచించినది. రెండు విధాల సరిపోయింది కదా ఇక్కడ. కానీ ఈ శివలింగం ద్వారా మనం అనుసంధానించవలసిన విశ్వనాథుడు ఎవరు? ఎవడు అనిర్దేశ్యుడో, ఎవడు అమలుడో, ఎవడు అప్రమేయుడో, ఎవడు అనామయుడో, నిష్కళంక నిరాకార నిరంజనుడో, నిధనేత్యాది మంత్రముల లక్ష్యము ఆ శివుడు విశ్వనాథ జ్యోతిర్లింగము ఈ ప్రాసాదంలో ఉంటుంది. దర్శనాదేవ సర్వేషా మోక్షదం తత్ సనాతనం. ఇది సనాతనం. ఆ శివుడికి మరొక పేరు సనాతనం. సనాతనం అంటే శాశ్వతం. శాశ్వతమైన ఆ జ్యోతిర్లింగాన్ని దర్శిస్తే చాలయ్యా మోక్షం వస్తుంది. కానీ విశ్వేశ్వర దర్శనమే అటువంటిది. అనేక కాలమత్యుగ్రం తపక్కుర్వంతి సాదరం విశ్వేశ్వరాభిధల్లింగం దృష్టమేవ మనీషిభి. బుద్ధిమంతులైన వారు బహుకాలం తపస్సు చేస్తారు విశ్వేశ్వర జ్యోతిర్లింగ దర్శనం కోసం తెలుసా. అంత తపస్సు చేస్తే కానీ ఆ జ్యోతిర్లింగాన్ని దర్శించలేరు. సూక్ష్మలింగాన్ని దర్శించలేరు, స్థూలలింగాన్ని దర్శించలేరు. స్థూలలింగ దర్శనం కూడా అంత తేలిక కాదు. మరి మేము చూశారంటే మీకు తెలియకుండా గత జన్మల్లో నేను తపస్సులు చేశారు కనుక చూడగలిగారు. ఇది రెండు కూడా నిజమే. అందుకే ఇది కాదు అండి, ఆ సూక్ష్మలింగం చూడడానికి తపస్సులు చేయాలన్నమాట అనుకోవద్దు. దీనికి కూడా చేయాలి. ఎందుకంటే కాశీకి రావడం, కాశీలో తిరగడం, స్థూల కాశీ దర్శనం కూడా అనేక తపస్సుల ఫలంగానే లభిస్తుంది తెలుసుకోవాలి. అక్కడ విశ్వేశ్వర జ్యోతిర్లింగాన్ని చూడడం కూడా అదే. అయితే స్థూల కాశీతో ఆగిపోకుండా ఇక్కడ ఈ శాస్త్ర సహాయంతో సూక్ష్మ కాశీని దర్శించండి. అందుకే శాస్త్రం అక్కడ ఎంటర్ అవుతుంది. స్థూలాన్ని మాత్రమే చూసే మనకి ఆ స్థూలమునందు విశ్వాసం కలిగించడం కోసం శాస్త్రం అవసరం. స్థూలము ద్వారా సూక్ష్మంతో మనస్సు అనుసంధానపరచడం కోసం శాస్త్రం అవసరం, రెండింటి కోసం. అది మనస్సు అనుసంధానపడాలంటే నువ్వు తెలియాలి కదా. తెలియాలంటే నువ్వు స్థూల దృష్టితో తెలుసుకోలేవు కదా. అందుకే ఋషి తాను శాస్త్రము ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. అందుకే కాశీ రహస్యము ద్వారా రహస్యమైన సూక్ష్మ స్వరూపాన్ని మనం భావన చేయాలి, ధ్యానించాలి, సాధన చేయాలి. చెయ్యగా చెయ్యగా అనుగ్రహించి దర్శనం తప్పకుండా అవుతుంది, అందులో సందేహం లేదు. ఆ సాధన చేసి దర్శనం పొందడానికి అనువైన చోటు మళ్ళీ స్థూల కాశీ. ఇక్కడ కూర్చుని ధ్యానిస్తేనే తొందరగా దొరుకుతాడు. అంటే ఇంటికి వెళ్ళి తలుపు కొడితేనే లోపల నుంచి బయటకు వస్తాడు. మనం ఎక్కడో కూర్చుని మన ఇంట్లో తలుపు కొడితే ఆయన రాడు. అది కాశీకి వచ్చి సాధన చేయండి, తప్పకుండా లభిస్తుంది. సూక్ష్మ కాశీ ధ్యానానికి కూడా ఇదే ముఖ్యం. అంటే జ్యోతిర్లింగ తత్వం చెప్తూ లింగాన్ని చెప్పాడండి మహానుభావుడు. కదాచిదపి తల్లింగం నదృష్టం ఏన సర్వదా నతస్య ముక్తిస్తత్సత్యం సత్యం సత్యం న సంశయ. విశ్వేశ్వర జ్యోతిర్లింగం చూడని వాడికి మోక్షం అనేది లేదు లేదు లేదు. ఇది సత్యం సుమా అని అడిగాడు. అందుకే దర్శనార్థం మునయ కుర్వంతి బహుదా తప తద్ది విశ్వేశ్వరలింగం ద్రష్టవ్యం బహుయత్నత. జగీశ్వర్యుడికి ఏదో మంచి పూనకం వచ్చేస్తుంది. విశ్వేశ్వరలింగం కాశీ అని పేరు వస్తే ఇంక ఆగడైనా రెండు మూడు శ్లోకాలతో తృప్తి చెందడు. పది పదిహేను చెప్తే గానీ ఆయనకి చాలదు. వినే వాళ్ళు విసుక్కునే ఆయనకేం పర్వాలేదు, ఆనందంగా తన్మయంగా చెప్తారు కదా. అది తన్మయంతో చెప్తున్నాడు. అది ఎన్న పశ్యంతి మునయో ఎన్న పశ్యంతి దేవతా ఎన్న జానంతి వేదాశ్చ తల్లింగం ప్రేక్షమన్వహం. దేవతలు మునులు వేదములు కూడా తెలుసుకోలేని ఆ విశేష జ్యోతిర్లింగాన్ని ఎల్లవేళలా చూడాలి సింహ. ద్విత్రాణ్యతీవ రమ్యాణి బిల్వపత్రాన్ని సాధనం. రెండు మూడు బిల్వ దళాలు విశ్వేశ్వరలింగం మీద పెట్టినా చాలు వాడు ధన్యుడైపోతున్నాడు. ఇక్కడ ఏనార్పితాని తల్లింగే తేన ముక్తిరవాప్యతే.
దానితోనే ముక్తి లభిస్తుంది. అభిషిచ్య విధానేన యోమాం బిల్వదలేర్ముదా పూజయిష్యంతి పుణ్యాత్మ స మోక్షమధిగచ్చతి. ఆ విశ్వేశ్వర జ్యోతిర్లింగాన్ని అభిషేకించి బిల్వమలర్పిస్తే వాడు మోక్షాన్ని పొందుతున్నాడు. మద్భక్తేన మయి ప్రేమణ పత్రం వా ఫలమేవ వా దత్తం సోపహృతం ఎత్తు దత్ గ్రహిష్యామి సాదరం. విశ్వేశ్వర జ్యోతిర్లింగాన్ని ఉద్దేశించి పండుగిచ్చినా ఫలమిచ్చినా విశ్వేశ్వరుణ్ణి నేను ఆదరంగా స్వీకరిస్తాను దాన్ని. ఈ వర్ణన వింటూ ఉంటే ప్రతివారికి భావన అనేది ఇచ్చాడు భగవంతుడు. ఆ భావనకి తాను వెళ్ళి అభిషేకించినట్టు బిల్వం పెట్టినట్టు ఈ పండుగ ఇచ్చినట్టు కలుగుతుంది కదా, ఆ భావన చాలా మనం తరింపజేస్తుంది. భావన కలిగించడానికి ఈ వర్ణన ఇదంతా కూడా. కథ అయితే తొందరగా పూర్తి చేయండి అనకుండా అడిగింది ముక్తి మండపం. ఈయన చెప్తున్నది విశ్వేశ్వర జ్యోతిర్లింగం మహిమ, ఆ మందిరం ఎలా ఉంటుందో. మందిరం వర్ణించారు, విశ్వేశ్వరు తీసుకెళ్ళిపోయి మనల్ని అక్కడ పూజ చేసి, అంటే విశ్వేశ్వర పూజ చేసిన తర్వాత ముక్తి మండపంలోకి రావాలది రహస్యం. అందుకే మన చేత చేయిస్తున్నాడు అక్కడ. అంత భాగ్యం అండి. అమ్మవారు కూడా తొందరగా చెప్పండి అనుకుంటే వింటోంది శివుడు చెప్తుంటే. ఏకం బిల్వదలం రమ్యం మద్భక్తేనర్పితమ్మయి అనంతాగహరం నూనం సత్యమే వచ్చితే మయా. ఒక్క బిల్వదలం ఇక్కడ అర్పించినా అనంత పాపాలు నశింపజేయగలదు. అనంత పాపాలండి, అంటే లెక్క కందని పాపాలు నశింపజేసే శక్తి విశ్వేశ్వరుడికి వేసి ఒక బిల్వదలం అనుకున్నది. మద్భక్తోపి స విజ్ఞేయ సర్వభావేన సర్వదా. బిల్వం అర్పించడం అనేది స్థూలంలోనే, అంటే ఆ స్థూలమైనటువంటి కాశీలో బిల్వం సమర్పించడం అనేది. మద్భక్తవర్యై సతతం మదర్చన పరాయణై అవిముక్తమిదం క్షేత్రం ఆశ్రిత్య స్థీయతే ముదా. నా భక్తులు భక్తవరులు మొదలైన వారికి ఇది అవిముక్తమే అన్నాడు. అవిముక్తం అంటే శివపార్వతులకు ఇది వేడన చోట కనుక వాళ్ళకి అవిముక్తమే. నా భక్తులు దీన్ని వేడకుండా ఉంటారు కనుక వాళ్ళకే అవిముక్తమే అన్నాడు. కానీ అవిముక్తం అంటే విడవకూడని చోటు. ఎవరికి? శివును కాదు, భక్తులకు కూడా ఇది అవిముక్తమే అన్నాడు. ఇక్కడ వాళ్ళు విడిచిపెట్టరు దీన్ని. పత్రేణ అప్యచ్యుతం లింగం మోక్షదం సర్వదేహిన విశ్వేశ్వరాభిదం తత్తు తత్ప్రాసాదే అధితిష్ఠతి. ఈ విధంగా అనుగ్రహించే విశ్వేశ్వరుడు ఆ ప్రసాదంలో ఉంటాడు. అలాంటి ప్రసాదానికి, అంటే మళ్ళీ ప్రసాదం బయటకు వచ్చేసాం విశ్వేశ్వరుడు పూజ చేసి, ఆ ప్రసాదానికి దక్షిణాం దిశి, ఆ ప్రసాదానికి దక్షిణం వైపు రమ్యం మణిమయం స్థానం ఏకం తిష్టతి పావనం. అక్కడ రమ్యమైన ఒక స్థానం ఉంది సుమా, అది అత్యంత పవిత్రమైనది. అది ఎలా ఉంటుందంటే తత్ సహస్రమణిస్తంభై ఉత్తమై ఉన్నతై శుభై. అది 1000 స్తంభములతో ప్రకాశమానమైన 1000 స్తంభములతో ఉన్న ఒకనొక మండపం అక్కడ ప్రకాశిస్తుంది. విస్తారమైనది అది. రంజితం రాజితై శృంగై హేమశృంగైశ్చ రాజితం. ఆ మండపం పైన కూడా మంచి మంచి గోపురములు కట్టబడి ఉంటాయి. స్ఫటిక శృంగౌఘై లింగాకారై మనోహరై. ఆ శిఖరములు కూడా లింగాకారముగా నిర్మాణమై ఉంటాయి, స్ఫటికంలా తెల్లగా ప్రకాశిస్తూ ఉంటాయి. స్థానం తద్రాజతే దేవి నేత్రోత్సవకరం సదా. అది ఎప్పుడూ కూడాను నేత్రానికి ఉత్సవంగా ఉంటుంది ఆ చోటంతా కూడా. తత్పాలకాశ్చతుషష్టికోటి ప్రమథ నాయకా. దాన్ని రక్షిస్తున్న పాలకులు 64 కోట్ల మంది ఉంటారు మొత్తం ఆ మండపాన్ని రక్షిస్తున్నవాడు. ఇదంతా సూక్ష్మమైనటువంటి మండపం. అంతమంది రక్షకులు ఉంటే మండపం ఎందుకండి తీసేశారు అని అంటారేమో. ఇదివరకు ఇక్కడ ఉండేది ముక్తి మండపం, పెద్దవాళ్ళకి తెలుసు, విశ్వనాథ సభ అంటారు దాన్ని. అది ఉండేది అంటే దానికి ముందు ఉండేది పోయాక వాళ్ళు కట్టారు. అప్పుడు మన అస్వతంత్రులం పరాధీనులు స్వతంత్ర భారతం వచ్చాక కూడా మళ్ళీ తీసేశారు ముక్తి మండపాన్ని. ఇది కూడా బాధపడవలసిన ఒక అంశం. 56 గణపతుల్లో కొందరు గణపతుల స్థానాలు కూడా విడిపోయి వాళ్ళని చూసే యోగం కూడా లేదు. విగ్రహాలు మిగిల్చేట కొన్ని ఎటువంటి పరిస్థితులు ఉన్నా మనం చూడండి. మన హిందూ ధర్మం ఉద్ధరింపబడుతుందేమో అని భ్రాంతిలో ఉన్నాం. ఇది కూడా ఆలోచించవలసిన అంశం. మొత్తాన్ని ముక్తి మండపం గురించి వర్ణన అత్యంత ముఖ్యం. ముక్తి మండపం అత్యంత ప్రధానం. అందులో ఎన్నో లింగములు ఉంటాయి, సామాన్యం కాదు. కేవలం హిందువులు కేవలం విగ్రహారాధకులు అయి ఉంటే హిందూ మతం మిగిలేదు కాదు. హిందువులు సూక్ష్మమైన శక్తి ఆరాధకులు గనకనే హిందూ ధర్మం మిగిలింది, మిగిలి ఉంటుంది తెలుసు. మొత్తానికి ముక్తి మండపం అనేది ఎప్పటికైనా మళ్ళీ చూస్తామా సభామండపం అనేది ఒక ప్రశ్న. స్థూలంలో ఒకప్పుడు ఉండేది అనడంలో సందేహం లేదు. ఎందుకంటే వ్యాస భగవానుడు ఇక్కడికి వచ్చి ముందు ముక్తి మండపంలో ఉండి జపం చేసుకోవడం కూడా వర్ణింపబడింది. అలాగే ఇతరులు వచ్చి దాడి చేయనంత వరకు కూడా మిగిలి ఉండేది. తర్వాత తర్వాత దాడుల్లో పోయిన వాటిల్లో అవి కూడా ఉన్నాయి. తర్వాత మళ్ళీ నిర్మాణం చేసుకున్నాం మనం. నిర్మాణం చేసిన ప్రస్తుతం కనిపించట్లేదు. ఇది విషయం.
అందుకే ఇక్కడ మనం ఏకంగా సూక్ష్మ ముక్తి మండపాలు ఉన్నాయి కనుక సేఫ్, మనకి బాగుంటుంది వాటికి బాగుంటుంది. సూక్ష్మ ముక్తి మండపం ఎలా ఉందో చూస్తున్నారు కదా, మొత్తానికి చతుష్షష్టి కోటి ప్రమథ నాయకులు అక్కడ కృషులుగా ఉంటారు. ఎలా ఉంటారంటే ఉదాయుధ మహావీర మమ ప్రియకరా సదా, వాళ్ళ ఆయుధములు ఎత్తి పట్టుకుని శివునికి ప్రీతిపాత్రంగా అక్కడ సంచరిస్తూ ఉంటారు. ఎవరైనా సరే అక్కడ ప్రవేశించాలంటే ఆ పాలకుల ఆజ్ఞ తీసుకోవాలి. అందుకే ఎప్పుడైనా సరే క్షేత్రానికి వెళ్ళేటప్పుడు క్షేత్ర పాలకులని ప్రసన్నం చేసుకోవాలి. క్షేత్ర పాలకుడు అనొకడు ఉన్నప్పటికీ వాడి అధీనంలో మరికొందరు ఉంటారు. అందుకే క్షేత్ర పాలకుల్ని ప్రసన్నం చేసుకోవాలి. క్షేత్ర పాలకుల్లో ప్రధానమైన వాడెవడు, కాశీ క్షేత్ర పాలకుడు భైరవుడు, కాలభైరవుడు. ఆయన అనుయాయులైన ఆయన సైనికులు చాలామంది ఉన్నారు. వారందరూ కూడా క్షేత్రాన్ని రక్షించేవాళ్ళు, అది క్షేత్ర పాలూరు వాళ్ళు, వాళ్ళందరికీ అధినాయకుడు ఆయన. అందుకే తస్మిన్నేవ మహాస్థానే శైవా తత్పాలకాజ్ఞయ ఉపవిశ్య అతి సంతుష్టా తిష్టంతి శివపూజకా. ఆ ముక్తి మండపం దేనికి పెట్టారంటే విశ్వనాథుని ఆరాధన చేసేసుకుని తర్వాత ముక్తి మండపంలో ఉన్న వాళ్ళ క్షేత్రపాలకు నమస్కారం చేసుకుని వాళ్ళ అనుమతితో అందులో ప్రవేశించి అక్కడ జపం చేసుకోవడం శ్రేష్టం. ముక్తి మండపం దానికంటూ చెప్పబడుతున్నది. అక్కడ ఎలా చేస్తారంటే సాదరం భస్మదిగ్ధాంగా రుద్రాక్షాభరణ ప్రియా రుద్రసూక్త జపాసక్త తిష్టంతి విమలాశయా. వాళ్ళు రుద్రసూక్తములను జపం చేస్తుంటారు. ఆ జపాల్లో శైవం మహామనుం నిత్యం సర్వపాపౌఘశామకం జపంత సతతం సంతో వసంతి అత్యంతమాదరం. అక్కడ శివభక్తులు మహామనువు, శైవ మహామనువు అంటే పంచాక్షరి మహామంత్రాన్ని జపం చేసుకుంటారు ఆ దివ్యమైన ముక్తి మండపంలో. శుద్ధాంతఃకరణైస్తత్ర జప్త శైవైర్మహామనువు. అక్కడ ఎందుకు జపం చేయాలన్న దానికి కూడా కథ అంటే కాశీలో అక్కడికెళ్ళే చేయాలన్నది. ఎక్కడ చేసినా పంచాక్షరి గొప్పది కాశీలో, సందేహం లేదు. కానీ ముక్తి మండపం చూస్తే మాత్రం అక్కడ కూర్చుని కొంతైనా పంచాక్షరి జపం చేయాలి. కొద్ది పంచాక్షరి చేసినా అధిక ఫలితం ఇస్తుంది ముక్తి మండపం వద్ద. అయితే విశ్వనాథునికి సమీపంలో ఉంది కనుక విశ్వనాథ మందిర పరిసరాల్లో తక్షిణ భాగం భావన చేసి అక్కడ మనం కూర్చుని సూక్ష్మముక్తి మండపాన్ని భావన చేసి పంచాక్షరి జపించుకున్నా చాలు. Oh.